కిసాన్ కాంగ్రెస్ ను గ్రామీణ ప్రాంతం నుంచి బలోపేతం చేయాలి. గ్రామీణ ప్రాంతాల నుంచి కిసాన్ కాంగ్రెస్ ను బలోపేతం చేయాలని జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్క శేఖర్ గౌడ్ అన్నారు. మంగళవారం నాడు రామాపురంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈసారి జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి కిసాన్ కాంగ్రెస్ పోరాటాలకు సిద్ధంగా ఉండాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాటం చేయాలని, ఆత్మహత్య చేసుకున్న మిర్చి రైతు కుటుంబాలకు 20 లక్షల చొప్పున ఎక్స్ గ్రేసియా ఇవ్వాలని, ఈ సంవత్సరం పంటలు సరిగ్గా లేనందున రైతులు రుణాలు పూర్తిగా మాఫీ చేయాలని, బీజేపీ టీఆర్ఎస్ రెండు డ్రామాలు ఆడుతున్నాయని, బీజేపీ కుట్రలో భాగంగానే కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలని చెబుతున్నారని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నల్లమోతు సత్యనారాయణ, కిసాన్ కాంగ్రెస్ నాయకులు మూడు ముంతల గంగరాజు యాదవ్, చెల్ల వెంకటేశ్వర్లు, దొంతు నారాయణ, తాత మురళి, గుడిపూడి చిన్నప్పారావు, బంధం వెంకటేశ్వర్లు, మంత వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని గ్రామీణ ప్రాంతం నుంచి బలోపేతం చేయడంలో భాగంగా ఈ రోజున బోనకల్ మండలం రామాపురం గ్రామం రావడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవటం కోసం క్షేత్రస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేసి ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పి ఈసారి తప్పకుండా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి కిసాన్ కాంగ్రెస్ తరఫున పోరాడతామని మేము తెలియజేస్తూ, ముఖ్యంగా రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పడం కూడా బీజేపీ కుట్రలోనే భాగంగానే చేస్తున్నాడు. కేసీఆర్ రాజ్యాంగం మార్చడం అంటే ఆయన కల్వకుంట్ల వారిది రాజ్యరికమైనట్టు, కేటీఆర్ యువరాజు అయినట్టు, మొత్తం నిరంకుశ పాలనకి ఈ యొక్క స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున కేసీఆర్ గారు అహంకారపూరితంగా దొరతనంగా వ్యవహరిస్తూ ఈ రోజున ఈ యొక్క రాష్ట్రంలో రైతుని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఫామ్ హౌజ్లోనే ఉంటూ పరిపాలన కొనసాగిస్తున్నాడు. కావున ఈ యొక్క మిర్చి రైతులు ఈ రోజున అనేక మంది ఈ రోజున పల్లెటూరులో రైతులు ఇలా హాయిగా ఉండే పరిస్థితి లేకుండా అయిపోయింది. మిర్చి తామర పురుగు వల్ల మొత్తం రైతులు మొత్తం మిర్చి మొత్తం నష్టపోయి ఈ రోజున ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మేము కిసాన్ కాంగ్రెస్ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి 20 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వాలని, అదేవిధంగా మిర్చి పంట వేసి తామర పురుగు వల్ల నష్టపోయిన ప్రతి రైతుకి ఎకరానికి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున రాజ్యాంగాన్ని మార్చడం కాదు, కేసీఆర్ని కూడా మార్చాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.